బాబ్బా ఏంట్రా ఈ కోడి నుంచి కూస్తానే ఉంది ఆ ఈ కోడిని ఎలాగైనా సరే కోరండుకొని తినేయాలి అప్పుడే ఈడైపోయిందా ఓసిని అందుకే ఎంత నుంచి కూస్తున్నావు సరే సరే ఆగు ఎలాగైనా సరే మావి చెప్పి సండే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేస్తా అప్పుడు ఉంటుంది అప్పుడెలాకొస్తావు అదే చూస్తా బంగారంలా నన్ను నిద్ర పాడు చేస్తున్న రోజు అబ్బా ఆ ఏంటి ఇక్కడ మెరుపులు వస్తున్నాయి రే ఏంట్రా మా ఇంట్లో కొంపదీసి దివాలి కానీ ముందే బాంబులు తెప్పించారేంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు లైట్లు ఊరి భగవంతురా ఈ లైట్ని అమ్మ బాబోయ్ ఈ మెరుపులు ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల నుంచి వస్తున్నాయా అరే ఇటువైపు నుంచి రావట్లేదు వెనక నుంచి ఆ ఏంటి ఇక్కడ ఇలా మెరుస్తుంది అయ్యో బాబోయ్ ఈ డోర్ ఏంటి ఊరి నాయన డోర్ ఏంటి ఇలా మెరుస్తుంది అర్జెంటుగా విషయం మావి చెప్పాలి ఆ ఏంటి చడంగా మావి అయిపోయింది ఓ ఈ మెరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు అబ్బాయి డోర్ నాకు ఓపెన్ అవ్వట్లేదు అని నన్ను ఉండండి మాయ ఎక్కడ పిలవాలి మాయా పెన్నమోయ ఎక్కడున్నావు త్వరగా రండి ఇక్కడ చూడండి ఏమవుతుందో అమ్మో దీని లోపల ఖచ్చితంగా ఏదో విలువైనవి ఉన్నట్టున్నాయి అందుకేలా ఇలా మెరుస్తున్నట్టుగా ఉంది చూడండి గోల్డ్ లా ఎలా ఉందో అనడం మర్చిపోతున్నాను మీరు ప్రతి ఒక్కరు మాకు గిఫ్ట్లు అయితే పంపిస్తున్నారు కానీ అది మా వరకు చేరుకోవట్లేదు దానికోసం మీరు ఏం చేయదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకేనా అరే షించాన్ నేను ఇక్కడ గార్డెన్ దగ్గర ఉన్నా అరే వచ్చేసావా షించాన్ 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 నువ్వేం భయపడ మాకు ఓకేనా మొన్న అయితే మనం పెద్ద డోర్స్ అయితే ఓపెన్ చేస్తాం కదా సీక్రెట్ డోర్స్ కానీ ఇక్కడ ఇంకో కొత్త డోర్ అయితే వెలిచిందిరా ఈ డోర్ ఎలా వెలిచింది ఎవరికి తెలియదు కొంప తీసి ఖచ్చితంగా గ్రాని డోర్ అయ్యి ఉంటది అరే చూసావా షించాన్ ఎంత భయంకరంగా ఉందో అజ్జ బాబాయ్ ఏంటి మావయ్య ఇది దాని చుట్టూ పాములున్నాయి కొంప తీసి నాగబందం నాగబంధం లోపలికి వెళ్తే పాములుంటాయి డైమండ్స్ ఉంటాయి గోల్డ్ ఉంటాయి చెప్పండి మామే చెప్పండి అసలు ఏంటో ఇది నాకు చాలా భయం ఉంది త్వరగా ఎక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు నువ్వేం భయపడద్దు అని చెప్పానా సరే రాయ్ ఏంటి ఇంత అక్కడ నుంచి ఏదో లోపల వెలుగు వస్తుంది అగ్గ వస్తుంది చెప్తున్నావు ఏంటి దివాలి బాంబులు తెచ్చానన్నావా ఏంట్రా ఏం వెలుగది అటువైపు కాదు ఎడం వైపు అరే కుడి వైపు ఆ ఇటు వైపే పదండి మామే పదండి అక్కడ చూసారా అరే షించాన్ ఏంటిది సడన్ మన ఇంట్లో వెలుగులేంటి అరే ఏంటి డోర్ ఓపెన్ చేయడానికి అసలు అవ్వట్లేదు అబ్బా నా దగ్గర తెచ్చుకున్న మొత్తం బాంబులని అయిపోయినాయి ఇప్పుడు మన దగ్గర గంట్స్ కూడా లేవు అబ్బా ఏం చేయాలి రక్షించాను అరే దీని లోపల నుంచి వెలుగు వస్తుంది ఆగిపోతుంది అంటే ఖచ్చితంగా దీని లోపల ఏదో విలువైనది ఉండాలి లేకపోతే ఎవరైనా బాంబులైనా పెట్టి ఉండాలి మన ఇంటికి ఒక్క నిమిషం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అస్సలు అర్థం కావట్లేదు ఐడియా అరే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మన దగ్గర అయితే బాంబులు కొనండి డబ్బులు లేవు తుప్పాలు కొనండి డబ్బులు లేవు కాబట్టి మన ఎమెజర్స్ ఇంటికెళ్తున్నారా రషించాను ఏంటి మా ఎంగేజ్ ఇంటికా ఎందుకు మా ఎంగేజ్ వాళ్ళు ఇంటికి అరే మనమే సూపర్ హీరోస్ ఏంటి మన శక్తులు ఉండడానికి మనం మామూలు హీరోస్ రా మన దగ్గర గన్స్ బాంబులు తప్పించింకే ఉంటో మన దగ్గర ఇప్పుడు అవి కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఎమెజర్ సాయం తీసుకోవాల్సింది రా రషించాను మనం త్వరగా వెళ్ళాలి కాబట్టి డోరెమాన్ టైం మెషిన్ వేసుకుని వెళ్ళిపోదాం మా ఇది టైం వేసిన ఇంకా అది జస్ట్ డోరెమాన్ వెహికల్ డోరేమెన్ టైం మేషిని వెహికల్ కూడా తినగలిగి నేను ఏంట్రా నువ్వు నాకు లేసన చెప్తున్నావా త్వరగా వచ్చి బండి ఎక్కి తోలు ఇంట్లోకెళ్ళిపోదాం అబ్బా మావిత ఏం మాట్లాడను సరే గొడవే ఆగ నాగ లేని అబ్బో ఓకే ఓకే మామయ్య అరే ఏంటి ఆగండి ఆగండి వస్తానని చెప్పాను కదా మామయ్య ఆగండి ఎక్కేసని పదండి పదండి మామయ్య కా మామయ్య ఈ వెహికల్ గాల్లో ఎగరేచ్చి తెలుసా ఆ బటన్ అక్కడ గాలి ఎగర్తాం ఏంటి ఈ బటననా ఆ వన్ మామయ్య అది నొక్కుండి నొక్కుండి అది వచ్చేసరికి ఏ పిలి 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 మామయ్య ఇంకా పేకేగ్రేయింది అమ్ము జగర్ జగర్ తమయ్య ఒరే ఎగరొస్తానలే నేను బాబు నీ టెన్షన్ తోడు నా టెన్షన్ ఒకటి మీకు టెన్షన్ ఎందుకు మామయ్య ఈ సించన్ అన్నాడు కదా టెన్షన్ ఎందుకు దండగా సించన్ తెలిస్తే అలా సింగని పని వండి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా మనం పైకి అయితే తెగరేడం జరుగుతుందరా ఒరే గెట్టు కబట్టు వివరించాను పడిపోతే అనకలకి సరేనా ఆ సరే మమ్మీ పదండి పదండి హూరీ మామయ్య కింద చూడండి వాళ్ళందరూ చెమల కనిపిస్తున్నారు అరే పైన చూసే హెలికాప్టర్ వెళ్తుంది ఏయ్ బాబు ఈ మనాలు కూడా దగ్గరగా కనిపిస్తనే కింద నుంచి చూస్తే మనాలు చిన్న చెమల లెక్క కానీ పైకొచ్చి చూస్తే పెద్ద కనిపిస్తనే మమ్మీ బలేగే ఉంది ఇంకా ఇంకా పైకి వెళ్ళని ఇంకా పైకి వెళ్ళని ఈ వెహికల్ బలేగే ఉంది కదా మిత్రులారా అయ్య బాబాయ్ అక్కడ చూడండి మమ్మీ పెద్ద పెద్ద విమానాలు అయ్య సూపర్ గున్నాయి కదా అవుంట్రా మరి కింద నుంచి చూస్తే చిన్నగానే కనిపిస్తాయి పైకొచ్చి చూస్తే పెద్దగా కనిపిస్తాయి ఆ మాత్రం కూడా తెలియదా హా వెళ్తానా లాగు వచ్చేసా ఇంకొక పది కిలోమీటర్లు అంతే ఇదిగో ఈ కొండ దాటి ముందుకెళ్తే కాదు కదరా మన దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసి దాని లోపల ఏముందో చూడాలి కదా లేకపోతే మన ఇల్లు తగలబడిపోయేలాగుంది అందులోపల ఉన్నాయో లేకపోతే నజగ నట్రాలు ఉన్నాయి మనకేం తెలుసు సరే సరే మొత్తానికి అయితే వచ్చేసాం రా ఇప్పుడు ఎవెంజర్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి ఎవెంజర్స్ అయితే వాళ్ళ దగ్గర సూపర్ హీరోస్ పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పబ్లిక్ ఖచ్చితంగా డోర్ అయితే ఓపెన్ చేయగలరు ఓకే షించాన్ ఇక దిగి లోపలికి వెళ్దాం రా ఓకే మాయ వస్తున్నా వస్తానా మాయ వెహికల్ ఇక్కడ పెట్టి వెళ్తానా మరి సేఫ్ గా ఉంటదంటారా మాయ నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళొచ్చండి అరే అరే నీకు ఎందుకు అంత కంగారు నాతో పాటు రా నువ్వేం భయపడ మాకు మనం ఎవరి దగ్గరకు వచ్చాంరా రా ఎవెంజర్స్ వచ్చాం అది కూడా తెలియట్లా నీకు ఎవెంజర్స్ దగ్గర ఉంటే ఉన్నంత సేఫ్టీ ఇంకెక్కడ ఉండదురా ఎందుకంటే మన ప్రపంచాన్ని కాపాడుతున్న ఎవరు మన ఎవెంజర్సే కాబట్టి వీళ్ళ ఇంటి దగ్గరికి ఎటువంటి శత్రువులు వచ్చినా సరే భయపడిపోవాల్సిందే ఓకే ఓకే షించాన్ నేనైతే కిందకి వెళ్ళి త్వరగా త్వరగా ఎవరు ఎంఎంజర్స్ దొరికితే వాళ్ళని అయితే వెళ్దాం ఓకే ఆల్ రైట్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే ఎవెంజర్స్ వాళ్ళ డెన్కైతే వచ్చేసాం ఇప్పుడు ఎవరున్నారో ఏంటో ఒరే షించాను పడతావు అయ్యో షించాన్ జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా నీకు హాయి మా కజ్జెంటికి శిశు వస్తున్నాయి మీరు ఎల్త్ వరకు నేను ట్రైల్ శిశు పోసుకొని వచ్చేస్తా ఓకే ఓకే రా శించన్ పాపం శించన్ గడికి శిశు వస్తుందంట ఓకే మిత్రులారా ఎవెంజర్స్ ఎక్కడ ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవెంజర్స్ హలో మిస్టర్ ఎవెంజర్స్ అబ్బో ఎవెంజర్స్ టీవీ మీద చూడండి ఎవెంజర్స్ లోగా అయితే ఉంది కానీ ఇక్కడ అమ్మో ఐరన్ మ్యాన్ పిక్ అయితే కూడా ఉంది ఇక్కడ ఆ ఎవరిక్కడ సపాటి ఎటు లేదు పాట పాడి బ్రదర్ అరే పెనస్టార్ ఏంటి ఇలా వచ్చావు ఏటి ఏ పెనస్టార్ పక్క జరుగు ఇప్పుడు నేను అర్థం క్లీన్ చేయకపోతే ఐరన్ మ్యాన్ అని తిడతాడు పక్క జరుగు స్పైడర్ మ్యామ్ ప్లీజ్ మా ఇంట్లో ఒక డోర్ ఉంది దాన్ని ఓపెన్ చేయాలి నీ బుజరేస్ దాన్ని బయటకు లాగుతావా ప్లీజ్ ప్లీజ్ మా ఇంటికి ఒక్కసారి వచ్చేవా ప్లీజ్ ఆ డోర్ ఓపెన్ చేయవా స్పైడర్ మ్యామ్ ప్లీజ్ అరే పెనస్టార్ నీకు చెప్తా అర్థం కదా మరి అది ఎక్కడ నుంచి వెళ్ళపో నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళకపోతే టోనీ స్టార్ వచ్చి నన్ను కొడతాడా త్వరగా ఏంటి పని మొత్తం పూర్తి చేయాలని చెప్పాడు త్వరగా స్టోనీ మార్గం వచ్చాను ఫోర్ గుడ్ అన్న కాదు ఏంటి గుడ్ బుకోవాలా అబ్బా ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరున్నారు ఇంకా చా మిత్రులారా ఇంకేం చేద్దాం ఐడియా పైకి వెళ్ళి చూద్దాం ఇంకెవర ఉంటే బాగుండు ఏం చేస్తూ ఇంట్లో ఉన్నారు లేకపోతే మన సిటీని కాపాడడానికి ఊరి మీద వెళ్ళి తిరుగుతున్నారు ఏంటో ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎవరు ఉన్నారేమో ఎవరు అరే ఎవరు లేరా నేను ఇంకెవరన్నా పడుకున్నారేమో అనుకున్నా బెడ్ మీద అబ్బో ఇక్కడ గేమింగ్ డేస్ అంతా ఉంది ఖచ్చితంగా ఇది పెడమైన రూమ్ అయి ఉంటుంది ఇక్కడెవరనున్నారా అరే టొని మా టొని మామా ప్లీజ్ ప్లీజ్ త్వరగా మా ఇంటి వరకు రావా మా ఇంటి దగ్గర ఒక సీక్రెట్ డోర్ ఉంది ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయాలంటే నా దగ్గర ఎటువంటి శక్తి లేవు నీ దగ్గర అయితే శక్తులు ఉన్నాయి కదా త్వరగా వచ్చి ఓపెన్ చేయమా అరే స్టార్ ఇప్పుడు నా లవర్ పోయింది నా బాధలు నేనుంటే నీకు ఇప్పుడు సహాయం చేయాల సారీ స్టార్ ఇప్పుడు కుదరదు ఇంకెప్పుడైనా చూద్దాం ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపో పెనస్టార్ నా బాధని అర్థం చేసుకోలేదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అరే ఏంటి టోనీ స్టార్ మా నువ్వు కూడా అలా అంటే ఎలా చెప్తుంది నీకే కదా మరి అది ఇక్కడ నుంచి వెళ్ళిపో స్టార్ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్ కొన్ని రోజుల పాటు నా ఇంటికి అసలు రావద్దు అరే యార్ ఏంటి ఇప్పుడు టోనీ మామ కూడా ఇలాంటి ఎలా ఇంకెవరే హెల్ప్ చేస్తారబ్బా మనకి ఒకే వంజరు కూడా లేరే ఇప్పుడు ఏం చేయాలి మిత్రులారా నాకు అసలు ఏ ఐడియా తోచబోటలేదు ఇక్కడ ఇక్కడ ఇంకో రూమ్ అన్నట్టుంది ఒక్క నిమిషం ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం అని ఉన్నారేమో ఎవరున్నారు ఎక్కడైతే సౌండ్ వస్తుంది అమ్మయ్యా స్ట్రేంజ్ మామూలు ఎక్కడే ఉన్నావా ఏంటి ఫ్లాష్ షూట్ రిపేర్ చేస్తున్నావా ఓ నో చేస్తున్నావాస్టార్ లోపలికి వచ్చేందు డోర్ కొట్టాలని తెలియదు క్షమించు స్ట్రేంజ్ మామా సరే క్షమించలేకని కానీ ఎందుకు వచ్చా చెప్పు ఇంతకి ఏంటంటే మా ఇంట్లో ఒక సీక్రెట్ డోర్ ఉంది ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయండి నేను ఏమైనా చేస్తే అందరిని అడుగుతుంటే ఎవరు రాలేని రాలేని చెప్తున్నారు ఆ సీక్రెట్ డోర్ వెనక ఏముంది నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది నాకే కదా షించానికి కూడా తెలుసుకోవాలని ప్లీజ్ స్ట్రేంజ్ మామ వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా సారీ సారీ పెనస్టార్ త్వరగా ఎక్కడ నుంచి వెళ్ళిపో అటువంటి ఇప్పుడు ఏమి కుదరవు వెళ్ళు వెళ్ళు నేను తర్వాత ఎప్పుడైనా చూస్తాను ప్రస్తుతానికి ఫ్లాష్ షూట్స్ రిపేర్ చేయాలి అరే ఏంటి ఏమైనా ఒక్కరు కూడా హెల్ప్ చేయాలంటున్నారు అంటున్నారు కానీ ఒక్క నిమిషం ఆగండి హల్కి ఎక్కడున్నాడు హల్కి ఇక్కడ లేడంటే ఖచ్చితంగా తను ఆ గృహ దగ్గర ఉంటాడు తను నిద్రపోవడానికి ఎప్పుడైనా సరే ఆ గృహ దగ్గరికి వెళ్తాడు కదా ఐడియా రే షింఛాన్ రే షించాన్ అక్కడికి వెళ్ళాడు సరే నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నేను త్వరగా త్వరగా ఈ డోర్ వెహికల్ తీసుకొని ఆ గృహ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడున్న ఏదో ఒక హల్కు సూట్నై తీసుకొని దొంగలించేసి అప్పుడు ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తా ఎందుకు ఓపెన్ అవుతా అది చూద్దాం ఏమంటారు మిత్రులారా కానీ ఇప్పుడు అలుకు నిద్రపోతే బాగుంటుంది అరే షించన్ ఇక్కడే ఉన్నావా షించన్ నాకు ఒక ఐడియా వచ్చిందిరా త్వరగా ఎక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఏమైంది సరే ఏమైంది చూస్తారు మన డోర్ ఓపెన్ చేసి దాని లోపల ఏమైంది తెలుసుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు సీక్రెట్ డోర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి మామయ్య ఏంటి మామయ్య అప్పుడు మీరు వెహికల్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతామంటారు మరి ఏమైంది అరే అది కాదురా షించన్ ఈ ఏమైంది అందరూ చాలా బిజీగా ఉన్నారు వీళ్ళతో పని కానీ నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మనం హల్కు స్థావరానికి అయితే వెళ్ళబోతున్నాం హల్కు స్థావరం దగ్గర అయితే తన సూట్స్ ఉంటాయి కదా ఆ సూట్స్ లో ఒక సూట్ నైతే తనకి తెలియకుండా దొంగలిస్తాం కానీ నాకున్న ఒక్క ఒక్క అనుమానం ఏంటంటే ఇప్పుడు హల్కు తను అక్కడే పడుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా సూట్స్ అయితే దొంగలించచ్చు కానీ హల్క్ కూడా లేకపోతే ఇక అంతే సీక్రెట్ డోర్ ఓపెన్ చేయలేమని చూపించాను ఏంటి మామయ్య ఇప్పుడు హల్క్ చూట్లేకపోతే మన సీక్రెట్ ఓపెన్ చేయలేమా ఏంటి మామయ్య మీరు ఇలా అంటారు అంటే మనకి ఇప్పుడు ఒకే వెంచర్స్ కూడా సాయం చేయడానికి ముందుకి రాలేదా సరే సరే పదండి పదండి హలక స్థావరానికి వెళ్ళిపోదాం పదండి అరే నువ్వేం పదండి పదండి అంటున్నావు కానీ దీని లోపల గ్యాస్ అయిపోయిందా అరే డోరామన్ వెహికల్ గ్యాస్ లేకపోతే పని చేయదు అనుకుంటా చూసావు మొత్తం గ్యాస్ అంతా ఎలా లీక్ అవుతుందో ఆకాశంలోకి మనం త్వరగా మన ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఇక్కడి నుంచి కింద పడితే కంతి మనం నడ్డి ఎముకలు విరగడం కాయం రోషించాను త్వరగా వెళ్ళిపోవాలి అబ్బాయి డోరామన్ కూడా అక్కడ ఎప్పుడు గ్యాస్ కొట్టి చావుడు ఆ ఇంతే మామయ్య డోరామన్ వెహికల్ నమ్ముకొని వస్తే మాత్రం సరే సరే పదండి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం పదండి మామయ్య పదండి నాకు చాలా భయం వేస్తుంది అమ్మా విమానం గుద్దుకుంటే ఇక అంతే ఆ ఎలాగని గుద్దా ఇప్పుడు నీ స్కూల్ కి వెళ్ళడం మానడం కోసం ఇప్పుడు నా వెహికల్ తీసుకెళ్లి విమానం గుద్దామంటావా రిషించా నీతో పాటు నేను కూడా ఉన్నాను గుర్తు గుర్తు పెట్టుకోరఓకే ఓకే మొత్తానికి ఇంటి మీద చేరేసుకున్నాం అరే ఇంటి వరకు వచ్చేసినట్టు అమ్మయ్యా ఇప్పుడు ఇంటి మీద అయితే ల్యాండ్ చేసేది నువ్వు ఈ బటన్ కదా రషించానికి ఓకే ఓకే ఈ బటన్ అనుకుంటా అమ్మయ్యా మొత్తానికి అయితే సేఫ్ గా అయితే ల్యాండ్ చేసాం రా ఉండి ఇక దీని లోపల అయితే గ్యారేజ్ లోపల పెట్టేద్దాం అరే మన వెహికల్ కూడా దాని లోపల ఏమీ లేవే ఐడియా మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుదాం ఖచ్చితంగా మనకు ఒక వెహికల్ అయితే పంపిస్తారు ఆకాశం లోపల నుంచి ఏమంటారు రషించాన్ అవును మావ మన సబ్స్క్రైబ్ చేయాలా మంచి వాళ్ళు మావ వాళ్ళ లైక్ కొట్టి కామెంట్ చేస్తారు అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసేసి ఉంటారు మిత్రులారా ప్రతి ఒక్క లైక్ కొట్టారు కదా మన జగ్రత్త జగ్రత్త అరే పాప మా మామేకి వెహికల్ నడపడం అసలా రాదు అనుకుంటా సరే పదల మాయ మన బయటికి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ వేడుకుందాం సరే రా షించన్ వరకు అయితే అడుగుదామా ఓకే మిత్రులారా ఇప్పుడు ఏం చెప్పాలి ఆ ఓం భీమ్ పెన్నం సబ్స్క్రైబర్స్ మహా త్వరగా కారు కావాలి మాకు ఇప్పుడు

అమ్మ నాకైతే చాలా ఆకలిగా ఇస్తుందిరా కానీ పర్లేదు ఎలాగైనా సరే సూట్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ రోడ్ లేదు రుషించను సీట్ బెల్ట్ వేసుకో త్వరగా సీట్ బెల్ట్ వేసుకో అలాగే జగడతా మామయ్య ఏంటి మీరు ఇప్పుడు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారండి ఊరి ఇక్కడే ఉంటుందా అది కూడా తెలియదు ఆ గృహ ఎక్కడే ఉంటుంది షించాను నువ్వు జాగ్రత్తగా ఉంటు ఊరి నాయన ఈ కార్ ఎంట్రీ ఎలా స్కిడ్ అవుతుంది ఓకే ఓకే షించాన్ మనం మొత్తానికి అయితే వచ్చేసి ఆ గృహ దగ్గరికి ఇప్పుడు హల్క ఉంటే గనక ఎలా ఉన్నాడో ఏంటో చూడాలి నిద్రపోతే మాత్రం సూట్స్ అయితే ఎత్తుకొచ్చేద్దాం ఏమంటారు షించాను దాదాపు సైలెంట్ గారే సైలెంట్ గ్రా చుప్చాప్ గా రావాలి అర్థమవుతున్నా అరే అబ్బో ఇక్కడ జారిపోతున్నాయి కొండలు జాగ్రత్తగా రక్షించాను పడిపోతావు నేను జాగ్రత్తగా వస్తున్నాను మీ జాగ్రత్తగా మామయ్య మీరు పడిపోతున్నాయి కానీ నేనేం పడట్లేదు జాగ్రత్తగా ఉండండి మామయ్య ఇంటికి అరే రే జాగ్రత్త మామయ్య అరే నాకు జాగ్రత్త చెప్పి మీరు పడిపోతున్నారండి మామయ్య సరే సరే రక్షించాను వచ్చేసాం కానీ ఆగురే హల్క్ అక్కడ ఉన్నాడు ఏంటో చూడాలి ఓరి దేవుడు అరే హల్కు సూట్స్ అయితే బయట ఉన్నాయి అమ్మో హల్క్ మేలుకొని ఉంటే మాత్రం కష్టం రాగా దొంగతనం చేయడం హల్క్ ఏం చేస్తున్నాడు హల్క్ నిద్రపోతున్నాడు ఒరే షించాన్ షించాన్ హల్క్ చూసాడు నిద్రపోతున్నాడు ఈ కైతే కైతీ సూట్ నేను దొంగలిచ్చేస్తున్నాడు రెడీగా ఉంటారు షించాన్ ఓకే మా ఏ కనుడి కనుడి నేను పక్కకి వెళ్ళి రెడీగా ఉంటాను నీ కార్ దగ్గర ఉంటాను మీరు త్వరగా త్వరగా దొంగతనం చేసేతే వచ్చేసేయండి మామయ్య అలాగే అలాగే షించాన్ ఓకే ఆల్ రైట్ గాయ్స్ ఇక మనం అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా రే షించాన్ లోపలికి వెళ్ళకు ఓకే ఓకే మిత్రులారా ఇక అయితే మనం అయితే ఈ హల్క్ సూట్ అయితే దొంగతనం చేయడానికి సిద్ధమైపోదాం ఇక ఓకే ఇప్పుడు ఈ సూట్ అయితే ధరిద్దాం ఆల్ రైట్ గైస్ ఈ సూట్ చూడడానికి ఎంత బాగా ఫిట్ అయిందో ఓ నో చాలా బాగుంది కదా రే రేషించాన్ ఇక పదరా ఈ సూట్స్ ఉన్న పవర్స్ అన్ని ఇక యూస్ చేసి మన డోర్ని అయితే ఓపెన్ చేద్దాం ఆల్ రైట్ ఫ్రెండ్స్ మొత్తానికి మన కార్ దగ్గర అయితే వచ్చేద్దాం ఓకే షించాన్ ఇంకా త్వరగా కరెక్ట్ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం చకచక సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే మమ్మీ పదని పదని హిర్రీ ఫ్రెండ్స్ ఇవన్నైతే మనం సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేపట్టినాం ఏ ఎంత బాగుండి ఇప్పుడు ఆ సీక్రెట్ డోర్ లోపల ఏమంటే ఏంటో త్వరగా చేసేలానని పదండి పదండి మమ్మీ త్వరగా వెళ్దాం పదండి హిర్రీ ఓకే ఓకే రోజును మనం మొత్తానికి అయితే వచ్చేసాం అరే యార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా కొంత దూరమే మన ఇంటికైతే చేరువలో ఉన్నాం ఇక ఏమాత్రం భయం లేదు నా దగ్గర ఉన్న ఈ అల్క సూపర్ పవర్స్తో ఇక నేనైతే ఎన్ని డోర్స్ కావాలంటే అన్ని డోర్స్ అయితే ఓపెన్ చేయొచ్చు ఏమంటారు మిత్రులరా మీకు ఎన్ని డోర్స్ కావాలో ఓపెన్ చేయాలో కామెంట్ చేయండి నేనైతే ముందు ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాను షించాను మన సబ్స్క్రైబర్స్ అడుగుదాం అరే ఏంటి ఇక్కడ పెద్ద ట్రైన్లో కంటైనర్స్ వెళ్తున్నాయి ఇప్పుడు కంటైనర్స్ చేసి చేయాలా లేకపోతే ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయాలా రషించండి నేను చేద్దాం చూప్రచించా సీక్రెట్ డోర్ కంట్రోర్స్ మామయ్య క్యాండిల్స్ కనండి తర్వాత దొరుకుతాయి కానీ సీక్రెట్ డోర్ ఇప్పుడు ఓపెన్ చేయకపోతే దాని లోపల బామ్మ ఉంటే మన ఇల్లే పెళ్ళిపోద్ది ఏమంటారు మామయ్య త్వరగా వెళ్ళిన సీక్రెట్ డోర్ ఓపెన్ చేద్దాం పదండి ట్రైనింగ్ కావాలంటే తర్వాత తీసుకుందాం మామయ్య తర్వాత చేసుకుందాం సరే రషించాను నువ్వు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది అరే అక్కడ చూసి ఎన్ని సినిమాలు ఉన్నాయో వామ్మో ఈ అలుకున్నట్టు చూసావా మొత్తానికి ఈ దగ్గర దగ్గరైతే పడుకుంటూ ఉంటాడురా డెన్ లో అమ్మో ఆ గృహ చూస్తే నాకు ఎంత భయంకరంగా ఉందో రేరీ చూసావా సినిమా మనల్ని వెంబడించడానికి ట్రై చేస్తుంది కానీ హల్ కుటుంది కదా భయపడి వెళ్ళిపోయింది ఓకే రషించాను నువ్వు అన్నట్టుగా నీకైతే మనం కంటెన్స్ తర్వాత అయితే ఓపెన్ చేద్దాం ముందు మన ఇంటికి అయితే వచ్చేసాం కదా వెళ్ళి ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి దాని వెనక తెలుసుకుందాం ఓకేనా అండ్ దానితో పాటు ఆ గ్రాణి డోర్ కూడా ఉంది కదరా వామ్మో ఆ పెద్ద డోర్ కూడా ఓపెన్ చేయాలి అది తర్వాత ఓపెన్ చేద్దాంలే ముందు కింద ఉన్న సీక్రెట్ డోర్ ఓపెన్ అయితే చేద్దాం రారా రారా సించే త్వరగా ఓకే ఓకే పదండి మమ్మీ పదండి ఇంతకీ ఆ సూట్ వాడడం వచ్చారా రదా మాయ చెప్పండి చెప్పండి సూట్ వాడ రాకపోతే నాకు ఇచ్చే నేను యూస్ చేస్తాను ఆ సూట్ ని ఏంట్రా నువ్వు నన్నంత చేతగాని మన తీసి పడేస్తున్నావు రే సించాన్ హరి సించాన్ ఏంట్రా మన కోట్ చచ్చిపోయింది సరే సరే నిద్రపోతున్నట్టుగా ఉంది ఓకే ఓకే ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ముందు ఈ డోర్ ని ఓపెన్ చేద్దాం లేకపోతే లోపల డోర్ ఓపెన్ చేద్దామా రే సించాన్ చెప్పరా సించాన్ మాయ మీరు మర్చిపోయారా అసలు మన ఈ సూట్ ఏది తీసుకొచ్చాం లోపల సీక్రెట్ డోర్ ఓపెన్ చేయడానికి బయట ఉన్న స్నేహితుగా పవర్స్ ఆరక్షించారు నువ్వు కాస్త దూరం వెలుగుచుండవ ఇప్పుడు చూస్తావు కదా పెన్నస్టర్ ఆడించి ఆట ఎలా ఉండబోతుందో ఇక చూడండి మిత్రులరా మన దగ్గర ఉన్న ఈ సూట్ కాదు ఏ స్వీట్స్ అయినా సరే ఇట్టే యూస్ చేయగలం ఎందుకంటే పెన్న మామూలుగా ఉంటుంది ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ డోర్ నై ఓపెన్ చేసేద్దాం ఆల్ రైట్ షించాన్ రెడీ అయ్యాక ఓకే ఓకే మా త్వరగా త్వరగా మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని వెయిటింగ్ బాంబో ఏంటి పవర్ సు బాయ్ అమ్మో నా కళ్ళు చెదురుతున్నాయి నిన్ను నేను వెయిటికి వెళ్ళి మరి అందుకే చెప్పాను బయట ఉండరా అని ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ పవర్ కాదు నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి మొత్తం పవర్స్ అన్ని వాడి ఇప్పుడు ఈ డోర్ ని ఎలాగైనా బద్దలు కొడతా ఎందుకంటే హల్క్ పవర్స్ కి డోర్ రాకపోతే ఇక అంతే హల్క్ పవర్స్ పేస్ట్ అన్నట్టు ఖచ్చితంగా హల్క్ పవర్స్ అయితే డోర్ అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఇప్పుడు అయితే నేను గాలి పవర్ అయితే వాడుతున్నాను చూడండి అరే ఈ గాలి పవర్ కూడా అవ్వట్లేదు రేజ్ బూస్ట్ అంట ఈ మూడైతే చేద్దాం అయ్యే బాబోయ్ మిత్రులారు మీరు అది గమనించారా ఓరి దేవుడా జస్ట్ మిస్ అయిపోయావాడిని అక్కడికక్కడే ఆ లెక్క అరే ఏంటి ఎన్ని పవర్స్ వాడినా అసలు డోర్ ఓపెన్ అవుతాదు షించాన్ దయచేసి ఇక్కడికి ఈ లైటింగ్ అందుకే ఇక్కడ చెప్తున్నా రైట్ ఇది ఎంత మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అసలు నిజంగా ఈ డోర్ లోపల ఏముంది నాకు అర్జెంట్ గా తెలుసుకోవాలని ఇంకో కుతూహలత పెరిగిపోతుంది రాళ్ళు తీసుకొని బతలు కొట్టద్దాం అబ్బా ఈ మూడు అయితే భలే ఉంది చూడండి చూడండి హల్క్ పవర్ తో ఏకంగా మా ఇంటి లోపల ఉన్న బండ్రాలన్నీ తీసి బయటికి లాగి ఈ డోర్ ని బతలు కొట్టడానికి ట్రై చేస్తున్నా అయినా కానీ డోర్ అయితే ఏ మాత్రం కూడా ఇంజు కూడా జరగదు ట్లేదు పక్కకి జరగండి అరే పక్కకి జరగండి డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఏంట్రా డోర్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదురా అదే యార్ ఈ హల్క్ పవర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇక మన టోరీస్టార్ మామే పిలుచుకురావాలి కానీ టోర్నీ స్టార్క్ బాధలో ఉన్నాడు ఎలా 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 ఇప్పుడు ఆ డోర్ అయితే ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఈ డోర్ ఇంకెలా ఓపెన్ చేయాలి నాకైతే పిచ్చ కోపం వస్తుంది ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు అవుతుంది 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 ఖచ్చితంగా మీ ప్రయత్నించండి మావి ఓపెన్ చేయండి నువ్వు అయితే సపోర్ట్ చేస్తున్నావు కానీ ఈ సూట్ అసలు నాకు ఏమాత్రం ఫిట్ అవ్వట్లేదు రషించాను చూడు దాని ఇష్టం అదే నేను కొట్టేలా చేస్తుంది నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామంటే అరే యారు ఇప్పుడు ఇది ఎలా అన్నా ఓపెన్ చేయలేకపోతున్నావు కాబట్టి ఐడియా వెళ్ళి టోనీ స్టార్క్ మామని మ్యాన్ మామని అందరినీ పెళ్లికి వచ్చేస్తాను రషించాను నువ్వు ఇక్కడే ఉండు సరేనా అయ్యో అయ్యో వీళ్ళందరూ మన ఇంటికి వచ్చారు అరే రే ఇది జస్ట్ హల్క్ సూటు నేను పెన్ను స్టార్ని గుర్తుపట్టలేదా అరే షిన్చన్ నువ్వు జాగ్రత్తగా ఉండరా నేను త్వరగా వెళ్ళి హల్కు సూట్కి ఇంకా ఏమైనా యాడ్ చేసుకుని వస్తాను పవర్ సూట్ అని మా దగ్గరికి వెళ్ళి ఓకే నా జాగ్రత్తగా చూసుకో ఇంటిని సరేనా షించాన్ అరే యార్ మిత్రులారా అసలు ఏమైంది సూట్కి నాకు అసలు ఏమి కూడా అర్థం కావట్లేదు ఆ ఎలా 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 దీన్ని పనిచేయాల చేయడం అసలు ఎందుకని ఈ సీక్రెట్ డోర్ని ఓపెన్ చేయలేకపోతుంది అరే ఈ హల్కు సూట్తో నా హల్క్ సిటీ మొత్తాన్ని కాపాడేది అరే యార్ ఇప్పుడు ఎలా అసలు పని చేస్తలే టెస్ట్ చేద్దాం అరే ఇవైతే ఎగిరిపోతున్నాయి కానీ నా డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు చూడండి పవర్స్ అయితే బాగానే పని చేస్తున్నాయి కానీ అంటే ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయాలంటే హల్క్ పవర్స్ కూడా సరిపోదా మరి ఏం చేయాలి ఏం చేయాలి నాకైతే అసలు ఏం కూడా తోచట్లేదు మిత్రులారా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఆ సీక్రెట్ డోర్ని ఎలా ఓపెన్ చేయాలి అలాగే ఈ సీక్రెట్ డోర్ ఒక్కటే కాదు మిగతా సీక్రెట్ డోర్స్ అన్నిటిని ఓపెన్ చేసేద్దాం చూడండి ఆ డోర్ అయితే దీన్ని కొట్టంగానే డోర్ ఓపెన్ అయిపోయింది ఎదురున్న డోర్ భలే ఓపెన్ అయింది కానీ సీక్రెట్ డోర్ మాత్రం అలా ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయలే ఏంటో సరే సరే షించాన్ని ఇక్కడే పెట్టాం కదా వాడు చూసుకుంటాలి నేను ఫాస్ట్గా వెళ్ళి హాస్పిటల్ మ్యాన్ టోని మామని అందరినీ తీసుకొచ్చేస్తా డాక్టర్ మామకి కూడా చెప్పాలి వీడేంట్రా డోర్ ఓపెన్ చేయమంటే ఇలా చెట్లెక్కి కూర్చుంటాడు కోతిలాగా అబ్బా ఇది ఏం సూట్ రా నాయనా ఇది చాలా తలకై నొప్పిగా ఉంది త్వరగా వెళ్ళి మ్యాన్ సూట్ తీసుకొచ్చి ఆ జిగురుతో ఆ డోర్ని అయితే లాగేద్దాం లేదా టోని మాస్టర్ ఉంది కదా అది కూడా తీసుకొచ్చేద్దాం ఆ సూట్ కూడా ఏమంటారు మిత్రులారా కామెంట్ చేసి చెప్పండి అబ్బా ఇలా ఎగురుతూ ఎప్పటికి ఎప్పటికెళ్తానో ఏంటో త్వరగా వెళ్ళాలరా బాబు లేకపోతే ఇప్పటికే ఆలస్యమైపోతుంది ఎంతవరకు వచ్చిందో చూద్దాం అరే ఏంటి మా ఆవ ఎక్కడ ఓపెన్ చేశారన్నారు కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు కానీ ఇక్కడేంటి ది పసిగా ఏంటి పజిల్ సాల్వ్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుందా అసలు ఎందుకని ఈ సూట్లే పవర్ సే పెట్టలేదు హా చిన్నపాటి సీక్రెట్ డోర్ ఓపెన్ చేయడానికి కొడి హెల్క్ సూట్లు పడి చేయట్లేదంటి ఇక ఈ నగరంలో ఉన్న కార్లని ఎందుకు ఆ విటనిని ధ్వంసం చేసేస్తా నాకు వచ్చే కోపానికి ఊర్ని మొత్తం నాశనం చేయాలని అనిపిస్తుంది అరే రే అజెంట్ ఫోన్ చేయాలి ఇది ఎందు సాల్వ్ ది పజిల్ అనుంది కచ్చితంగా ఇది ఏదో మ్యాజిక్ పజిల్ ఏంటిది దీని సాల్వ్ చేస్తే కచ్చితంగా డోర్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది త్వరగా త్వరగా ఇప్పుడు మా ఫోన్ చేస్తాను మిత్రులారా రెడీగా ఉందాం ఓకే నేను త్వరగా అయితే ఫోన్ చేస్తా ఫోన్ చేసి మా అయితే ఫోన్ చేయాలి మా ఎక్కడ ఉన్నాడు ఏంటో ఓకే అయితే డైల్ కొట్టేద్దాం హలో హలో మావయ్య అబ్బా ఏంట్రా ఎవరితో ఫోన్ వస్తున్నట్టుంది ఈ టైం లో ఫోన్ చేస్తుంది నాకు వచ్చే కోపానికి మొత్తం అన్నింటి ధ్వంసం చేయాలనుంది అరే రేరే రే ఒక్క నిమిషం ఏంటి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఆ ఏంట్రా ఇది షించని ఫోన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు ఇంతకి అరే షించాన్ ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసావు నేను చాలా చిరాకులో నన్ను ఫోన్ పెట్టే మామయ్య చిరాకులే కాదు మీకు అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను ఏంటండి ఇక్కడ ఏదో సాలు దిప్పదలు అనేది ఒక టోపన్ అయిపోయింది మామయ్య మీరు ఇందాక రాళ్ళు తీసుకుని డోర్ మద్దలు కొట్టారు కదా దాంతో ఏదో సాలు దిప్పదలు ఒక మ్యాజిక్ కోపన్ అయింది త్వరగా రండి ఇంటికి ఏంటి సాలు దిప్పదలు మ్యాజిక్ కోపన్ అయిందా హల్క్ పవర్స్ పని చేశాయి అనమాట ఆ డోర్ లో ఉన్న సీక్రెట్ ఇదా ఓకే ఓకే వచ్చేస్తున్నారు షించాన్ మరి మీరు త్వరగా వచ్చేసాను మామయ్య ఈ సాలు దిప్పదలు అనేది త్వరగా సాల్వ్ చేసేస్తే ఆ డోర్ లోపల ఏముందో అనుకుంటా ఆల్ రైట్ మొత్తానికైతే హలుకు సూటు పవర్స్ పనిచేసాయి అది లెక్క ఆ డోర్ లో ఉన్న ఫాల్ట్ అన్నమాట ఈ పవర్ లో ఏం ఫాల్ట్ లేవు ఈ సూట్ లో ఎటువంటి ఫాల్ట్ లేదు అయితే ఓకే మిత్ర మనం అయితే ఫాస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మనం ఇప్పుడైతే డోర్ నైతే ఓపెన్ చేసేది అమ్మయ్యా ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మిత్రులారా మా వచ్చిన వెయిట్ చేయండి అది లెక్క మొత్తానికైతే ఓపెన్ చేసాం ఇప్పుడైతే పారాచూట్ ఓపెన్ చేసుకొని ఇక్కడైతే దిగేద్దాం మిత్రులారా ఆ దిలక సాల్వ్ ది ఈ కింద కలిసి అమ్మా ఓరి నైనా ఈ పవర్ సాప్ అయను కదా అందుకే పారాచూట్ వేసుకొని దిగాల్సి వచ్చింది ఈ పవర్ వల్ల అయితే మొత్తానికి నాకు మంచి పని జరిగింది మిత్రులారా ఇప్పుడు నేను వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళైతే ఆ డోర్ని అయితే ఓపెన్ చేయాలి ఆ పజిల్ ఏంటో చూసేద్దాం చూసేద్దాం పదండి పదండికి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ ఈ సూట్ ఇందాక నుంచి మోసి మోసి చాలా బరువుగా ఉంది ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది ఎక్కడ షించాను ఎక్కడ ఓ ఇదేనా సాల్వ్ తి అరే ఒక్క నిమిషం పక్కకు జరుగు రే షించాన్ అవున్రా ఇందాక హల్కు సూట్తో వాడి ఈ డోర్ను బద్దలు కొట్టడానికి ట్రై చేశాను కదా అప్పుడు ఇది ఓపెన్ అయినట్టుగా ఉంది సరే సరే షించాన్ అరే కొట్టకరా ఓపెన్ చేస్తానని చెప్తున్నాను కదా నువ్వేం కంగారు షించాన్ ఓకే మిత్రులారు ఇప్పుడైతే నేనైతే ది పజల్ అయితే షార్ట్ చేయబోతున్నా ఓకే ఇక సిద్ధంగా ఉండి షించాన్ దీనైతే నొక్కేస్తున్నా బటన్ ఇక్కడ నొక్కేశాను ఏంట్రా ఇక్కడ వీటిని సరైన క్రమంలో అమర్చాలా ఓకే ఓకే రే షించాన్ అరే ఓకే అరే భలే ఉంది రోంచాను ఇది ఎక్కడ పెట్టాలి అరే ఇక్కడ రాంగ్ అంట వామ్మో ఇది రాంగ్ ఇది వృషించను అలరా ఇది దీనికి ఏం తెలుసా కానీ మామయ్య మీకు ఇది అక్కడ షేప్ లో ఆధారంగా వాటిని నమర్చాలి అప్పుడే మనకైతే సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది అలాగే దానిలో అప్పుడే కూడా చూడొచ్చు మనం ఆ అంతే మామమే కమన్ కమన్ ఇది ఇటువైపు ఆ కాదు ఆ అక్కడ కదా ఇతలే ఇతలే ఆ అక్కడ ది మామయ్య సూపర్ ఇది తీసుకొచ్చి పైన పైన అమర్చండి ఓకేనా పైకి పైకి తీసుకెళ్ళండి పైన ఫస్ట్ లో మామయ్య ఓకే ఓకే కృషించాను అరే మిత్రులారి ఇది చాలా కఠినంగా ఉంది అయినా పర్వాలేదు మన వల్ల ప్రయత్నం నేను అయితే చేస్తాను ఓకే అరేషించాన్ ఇది చూడ్డానికి ఏదో అడవి పందిలా ఉంది కదా మామయ్య మీకు అడిగి పందికి సింహనికి అసలు తేడానే తెలియదు అనుకుంటా అది సింహం మామయ్య సింహం లయన్ లయన్ కి అడిగి పంది మామనికి బుద్దిగా తేడా తెలియకుండా పోయింది అబ్బా తనకైతే కరెక్ట్ గా అయితే అమరుస్తున్నారు ఈ కదా ఎవరైతే ఓపెన్ చేసేలాగా ఉన్నారు అమర్చుకోమని ఫాస్ట్ గా మామయ్య మనకు టైం లేదు షించాను నాకు తెలియదు నీకు తెలుసు టెస్ట్ చేశాను రాజు సింహం అని నాకు ఎప్పుడో తెలుసు అరే ఓపెన్ అయిపోతుంది ఎక్కడ 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 అరీ ఇది ఎక్కడ అమర్చాలబ్బా రేషించాను అమ్మా ఎక్కడ అయిపోయింది అయిపోయింది ఇంకొక మూడే లాస్ట్ మూడు వీటన్నింటిక మనం కరెక్ట్గా అమరిస్తే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఎక్కడ ఓకే ఇది కింద అనుకుంటా ఇంకొక మూడు ఉన్నాయా ఓ లాస్ట్ ఫోర్ అనుకుంటా షించాను ఇక వీటిని కూడా అమర్చేద్దాం అయిపోయింది 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 ఇప్పుడు మన డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది రెడీగా ఉండు ఏ డోర్ ఓపెన్ ఓ ఓపెన్ ఓ డోర్ ఏంట్రా డోర్ ఓపెన్ అవకుండా సింహం అరుస్తుంది నాకు అది అర్థం కావట్లేదు మామయ్య ఏంటి ఇది సింహం ఓపెన్ అవుతుంది ఆ అక్కడ ఏదో యారో ఇచ్చారు అది నొక్కడు మామయ్య ఇప్పుడు ఓపెన్ అవుద్ది అనుకుంటా డోర్ ఆ ఏంటి మామయ్య మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ మామయ్య ఫాస్ట్ గా అమర్చండి మామయ్య ఇది అనుకుంటా ఆకరిది ఇది అమర్చితే కనుక మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది అరే నువ్వు కంగారు పడక రక్షించా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా ఇందాక నాకైతే తెలియదు ఇప్పుడు తెలిసిపోయింది కదా చూడు చూడు ఎంత ఫాస్ట్ గా పెట్టేస్తున్నాను ఓకే చూసి ఆసించాను అండ్ మొత్తానికైతే ఇంకొక నాలుగు కూడా వచ్చేసి మిత్రులారా ఇప్పుడు వీటన్నిటిని మనం త్వర త్వరగా అయితే అటాచ్ చేసేద్దాం వీటన్నిటికి ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఇది రే రేరే రే ఎక్కడ ఇది ఎక్కడ పెట్టాలరా ఓకే ఇక్కడ అనుకుంటా ఆల్ రైట్ అరే ఇదేంటి పక్క నుంచి ఏదో టికెట్ టికెన్ వస్తుంది అది లెక్క మొత్తానికి అయితే అన్నిటిని ఎంత ఫాస్ట్ గా అమర్చున్నాను చూసి ఆశించాను అది పెనస్టార్ అంటే ఏమనుకుంటున్నావు అరే ఇది కాదా చూస్తున్నా చూస్తున్నా మామయ్య మీరు కొన్ని రాంగ్ కూడా పెడుతున్నారు అది గమనించాలి అర్థం అవుతుందా త్వరగా పెట్టేస్తే మనం త్వరగా డోర్ ఓపెన్ చూడండి అన్ని రాంగ్ పెడుతున్నారు మీరు సరే సరే లేరా మిత్రులారు మీరు కామెంట్ చేసి చెప్పండి నేను అన్ని కరెక్ట్ గా పెడుతున్నా లేకపోతే రాంగ్ పెడుతున్నా ఆల్ రైట్ ఇంకా లాస్ట్ ఫోర్ హే మొత్తానికి అయితే అన్నిటిని అయితే మనం అయితే అమర్ చేసాం అది లెక్క ఓకే ఆల్ రైట్ ఇది కూడా అయితే సెట్ అయిపోయింది ఇక లాస్ట్ టూ అండ్ ఫైనలీ వన్

ఒక్కసారి టొచ్చి చూడు రక్షించాను ఆ భగవంతుడా ఇక్కడ చూసావా ఎన్నెన్ని సీక్రెట్ కార్లు ఆ ఇదేంట్రా ఇది అక్కడక్కడ దాని నొక్కితే దీనికి వచ్చాను ఓరి నాయన నాకు ఏది ఇక్కడ తేడా కొడతాను రషించాను వామ్మో ఇంత నగానట్రా ఉందేంట్రా ఇక్కడ మనకు తెలియకుండా మన ఇంటి కింద ఏకంగా సీక్రెట్ బంకర్ రోషించాను

మనం వెళ్ళి ఒక ట్యాంకర్ని అలాగే ఒక లారీని అయితే తీసుకువద్దాంరా ఎందుకంటే ఈ డోర్ లోపల ఇంకా పెద్ద రంధ్రం చేసి వీటన్నిటిని ఒకేసారి బయటికి తీసుకెళ్దాం సరేనా సరే సరే రైటికి వెళ్దాం అలాగే మామయ్య పదండి పదండి త్వరగా వెళ్దాం అలాగే ఈ రంధ్రం మొత్తాన్ని పెద్ద చేయడానికి ఒక ట్యాంకర్ మామయ్య డోర్ ఇది మా ఇప్పుడు బయటికి మామయ్య మావి డోర్ లేదండి మావయ్యా నాకేదర్థం కావట్లేదు సడన్గా డోర్ మరిపోయింది ఏంట్రా రా రేషించా నాకు ఎందుకో తేడా కొడుతుంద్రా కావాలని మన ఇంటిని కబ్జా చేయడం కోసం వీళ్ళు ఎవరో కానీ కుట్ర రే రేషించాను అరే ఇక్కడ సిగ్నల్స్ కూడా రాట్లేదు రక్షించాను అరే మైకిల్ మామ కాల్ చేద్దాం అంటే అసలు సిగ్నల్స్ కూడా రావట్లేదు ట్రవర్ మామ కాల్ చేద్దాం అన్న సిగ్నల్స్ రావట్లేదు మిత్రులారా కామెంట్ చేసి చెప్పండి ట్రవర్ మామకి మైకిల్ మామ కామెంట్ చేసి చెప్పండి మేము ఇక్కడ ఇరికిపోయాం మిత్రులార మీరందరూ కామెంట్ చేసి హ్యాష్ టాగ్ డోర్ ఓపెన్ కామెంట్ చేయండి ఇక్కడ నుంచి బయటపడే మార్గం మీ ఉంది త్వరగా కామెంట్ చేయండి హ్యాష్ టాగ్ డోర్ ఓపెన్ కామెంట్ చేయమని చెప్పి నాకు చాలా భయంగా ఉంది ఆకలి వేస్తుంది నాకు ఏదైనా దాం వేస్తుంది ఆకలి వేస్తుంది నాకేదాన్ని పెట్టింది